దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ 750 పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ 54 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ అదే విధంగా స్వతహాగా రాజ్యసభలో 33 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీనా లేకపోతే ప్రాంతీయ పార్టీ మరి ఎందుకు పద్దాకా మీరు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను మాత్రమే విమర్శిస్తారు మీకు సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ అనేది కనిపిస్తలేదా ఇక్కడ మాకు ప్రధానటువంటి ప్రత్యర్థి కేసీఆర్ ఇక్కడ బీజేపీ గుండు సున్నా ఇట్లా గుండు సున్నా ఎట్లయితదన్న జీరో లో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో మనకు కనిపిస్తుంది పేపర్ లో కనిపిస్తుంది టీవీ లో కనిపిస్తుంది ఎందుకంటే నిజంగా కనిపిస్తలేదంట ఏడ సభలల్లో జనాలల్లో కనిపిస్తలేదా జనాలు వస్తారు వస్తుంటారు పోతుంటారు గానీ క్షేత్ర స్థాయి నెట్ అంచనా వ్యవస్థం అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి 12,600 పైచిలకు దగ్గర ఒక సంఖ్య అటో ఇటో ఆ గ్రామ పంచాయతీల్లో బీజేపీకి ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది వార్డు సభ్యులు కానివ్వండి సర్పంచులు కానివ్వండి వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన ప్రాతినిధ్యం బట్టి అంచనా వేస్తారు ఎంపీటీసీలు ఉన్నాయి ఎంపీటీసీలు బీజేపీకి ఉన్నాయా కాంగ్రెస్కి ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయా చూస్తాం జెడ్పీటీసీలు ఉన్నాయి ఇట్లా పార్టీ యొక్క బలమేంది బలమేందని అంచనా వేస్తాం అట్లా చూస్తే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకే బలం బలగం ఉంది బీజేపీ పార్టీకి ఎక్కడ ఉన్నదంటే ఒక హైదరాబాద్ నా షెడ్యూల్ వేసుకున్న దగ్గర నుంచి హైదరాబాద్ నగరంలోనే బీజేపీకి బలం ఉంది కొంత బలగం ఉన్నది ఆ నాయకులే అటు ఇటు తిరుగుతున్నారు తప్ప కొద్దిమంది నలుగురు ఇద్దరు మా కాంగ్రెస్ పార్టీలోంచి పోయిన నాయకులే ఉన్నారు తప్ప వివేక్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళా బీజేపీ డీకే అన్న మా కాంగ్రెస్ వేరే పార్టీ తర్వాత బీఆర్ బీఆర్ఎస్ అది వేరే వేరే టీఆర్ఎస్ సరే మీ బీ పార్టీ నుంచి పోయిన నాయకులు అని మీరు చెప్తున్నారు కదా మరి ఎందుకు పోతున్నారు అట్లా పోరాటం చేయలేక అధికార పార్టీలపై కొట్లాడలేక ప్రతిపక్షంలో ఉండలేక పిరికితనంతో ఇప్పుడు బీజేపీ అయినా కూడా ప్రతిపక్షమే అవుతుంది కానీ అదేం అధికార పక్షం కాదు కదా ఈ రాష్ట్రంలో చూసుకుంటే కేంద్రంలో అధికారం ఉందా లేదా కేంద్రంలో ఉంది అంటే దేశాన్ని సార్వభౌమ అధికారాన్ని చలాయించే పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీ అక్కడ అధికారం ఉంది అక్కడ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అంటే వాళ్ళు అసలు పోరాటం ఏ విధంగా ఉంది మొదటి నుంచి వాళ్ళు మొదటి మొన్నటి దాకా నిన్న మొన్న దాకా ఇద్దరు కూడా షెడ్యూల్ వేసుకొని ఇద్దరు కూడా దోస్తాన చేసుకుంటూ తిరిగికొన్నారు చట్టపట్టాలు వేసుకొని తిరిగినారు ఇప్పుడు ఏదో కొట్లాడినట్టు కృత్రిమంగా కొట్లాడతారు తప్ప మనస్ఫూర్తిగా చెప్తానండి చేయట్లేదు సోనియా గాంధీ గారి మీద పోయినంత వేగంగా ఈడీ సిబిఐ కేసీఆర్ మీద పోతుందా రాహుల్ గాంధీ గారి మీద కక్ష తీర్చుకున్నట్టు సభ్యత్వం రద్దు చేసినట్టు కేసీఆర్ మీద పోయింది అన్నాడన్న ఎన్ని లేవు వాళ్ళ అధ్యక్షుడే అంటే కనపడుతూనే ఉంది ఎట్లయితది ఎట్లయితది నిన్ననే రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ కి వచ్చి మనం ఒంటరిగా పోరాటం చేస్తాం ఎవరితో పొత్తు ఉండదు వరంగల్ సభలో చెప్పిండు ఇక్కడ చెప్పిండు నేను ఉదాహరణ చెప్తాను నేను అంటానికి కారణం ఏంటంటే లింగోజీ కూడా చిన్న కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి చనిపోతే ఉప ఎన్నిక వస్తే అక్కడ ఎన్నిక వస్తే ఇద్దరు కలిసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అక్కడ ఒకటి కాదా అదేవిధంగా నడ్డా చీటికి మాటికి హైదరాబాద్ మొన్న చిన్నజీర స్వామి అక్కడ విగ్రహాన్ని ఆశ్రమంలో విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు విమానం దిగంగానే ఏమన్నాడు కేసీఆర్ ని జైల్లో పెడతాం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారింది ఏటీఎంలా మారిపోయింది అన్నాడు ఏ సోనియా గాంధీని ఈడీ ఆఫీసు పిలిపించినంత వేగంగా కేసీఆర్ ని ఎందుకు పిలిపేవు అంటే కేసీఆర్ మీద కేసులు లేవా ఇప్పుడు సోనియా గాంధీని ఎందుకు పిలిచి నువ్వు ఏమన్నా దేశ ప్రజల సొమ్మును దోచుకున్నదా సొంత పత్రిక స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి అవినీతి ఎక్కడ జరిగింది ఒక మాట ఇప్పుడు ఈ 9-8 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది మీరు తప్పు 53 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ఆస్తి 500 కోట్లు నిన్నగాక మొన్న 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చి 42 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ ఆస్తి 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి కాంగ్రెస్ కి 500 కోట్లే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 53 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ దేశాన్ని
ప్రణాళికాబద్ధంగా పారిశ్రామికంగా విప్లవాలతో హరిత విప్లవం క్షీర విప్లవం పారిశ్రామిక విప్లవం పేరుతో 400 ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి ఈ ఈ దేశంలో ఉన్న ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన పార్టీ ఆస్తి 500 కోట్లు ఇలా బీజేపీకి ఎట్లా వచ్చింది అడగవేందుకు నువ్వు మీరు అడగరేందుకు అదే విధంగా తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి అధికారం 8 ఏళ్ల క్రితం అధికారం చేపట్టి 21 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ ఆస్తి 1000 కోట్లు దాటింది ఎట్లా వచ్చింది ఎట్లొచ్చింది అంటన్నా దాన్ని అడగరా ప్రశ్నించరా మీరు మీకు బాధ్యత లేదా అవినీతి అంటే కాంగ్రెస్ ఏ కనపడుతుందా ఇయల రాహుల్ గాంధీ బంగ్లా సొంత ఇల్లు లేదు ఇయల టెన్షన్ పద కూడా సొంత ఇల్లు నిజంగా లేదా అన్న నిజంగా లేదు అసలు మీరు అసలు మీరు నమ్మశక్యంగా ఉన్నా అన్న మీరు నమ్మశక్యంగా అధికారంలో ఉన్నది బీజేపీ అధికారంలో ఉంది టిఆర్ఎస్ పార్టీ బయట పెట్టమనండి సోనియా గాంధీ కుటుంబం ఆస్తులు దారబోసింది దేశం కోసం రక్తాన్ని చిందించారు కాంగ్రెస్ పార్టీ ఎవరు చిందించారు బీజేపీ పార్టీ నుంచి మీకు ఏ ఫండింగ్లు ఏ రకంగా దండలు వస్తలేదా ఎవ్వడు కాంగ్రెస్ ఏ రకంగా వస్తలేదా ఎవ్వడు కూడా ఇవాడు గుర్తుపెట్టుకుంటే నిరూపించమండి ఏ పార్టీ ఇచ్చిందో నిన్న గాక మొన్న జాబితా లెక్కేస్తే జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు 1000 కోట్ల పైన ఉన్నాయి పార్టీ ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి హస్తం కూడా ఉంటది కదా కాంగ్రెస్ పార్టీ అందుకే జగన్ మోహన్ రెడ్డి మీద ఈ ప్రకృతి సంపదను దోచుకోండి అని చెప్పేసి సుమారు 40,000 సొంత పార్టీ ఎంపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో తన మన పర భేదాలు ఉండవు సొంత పార్టీ ఎంపీలను కూడా పొత్తులో ఉన్నటువంటి ఎంపీలను కూడా యూపీఏ భాగస్వామ్య పక్షాలు చెందిన ఎంపీలైనా సరే జైల్లో పెట్టింది కనిమొళి రాజా మన్మోహన్ సింగ్ గారి మీద కూడా ఆరోపణలు వస్తే బొగ్గు కుంభకోణంలో ఆ విచారణ సిబిఐ విచారణకు ఆదేశించిన పార్టీ అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ